అధికారులు తమ బాధలు వినటం లేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు ఆందోళన చేశారు. భువనగిరి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అభిప్రాయ సేకరణలో పాల్గొనాలంటూ ఇవాళ పిలిచారని కానీ ఆఫీస్కి వస్తే అధికారులు ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 3 సార్లు భూమిని కోల్పోయామని మళ్ళీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఇప్పటికే 3 సార్లు పిలిచారని అయినా తమకు ఎలాంటి సమాధానం చెప్పలేదని అంటున్నారు. వచ్చి మరి మమ్మల్ని ఆదుకున్నదే లేదు. వాళ్ళే చూసుకుంటారు కానీ మా బాధలు చూసుకోలేరు. వాళ్ళ బతుకు తెరమేమో చూసుకుంటారు. వాళ్ళు కోట్లు కోట్లు తెచ్చుకొని వాళ్ళు మంచిగా కార్లల్లో అండ్లో ఇంట్లో తిరుగుతున్నారు. మాకేమో ఏం లేదు. మేము మన్ను తిని మన్ని బతికేటోళ్ళము. మన్ను తిని మన్ను కప్పుకుంటాం మేముంటాం. మాకేం సాయాలు చేస్తలేరు. వాళ్ళు వచ్చి వాళ్ళనే చూసుకుంటారు. వాళ్ళ భూములు పోతాయి అని 3 రోడ్లు మార్చి మాకు ఇక్కడ రోడ్లు పెట్టి మా భూములు గుంజుకుందామని మేము ఏడుస్తుంటే వాళ్ళకు నవ్వుతురు. వాళ్ళు మా రేట్లు పెరుగుతాయి మాకు మంచి కానీ వాళ్ళు నవ్వుతురు. మాకు బాధలు వచ్చి మాకు తిండి లేక తీకానం లేక మా పిల్లలు మేము అందరము మేము అన్నం తింటలేము భూమి మీద వండుకుంటలేము. మా బాధలు మాకున్నాయి. పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి మా భూములు గుంజుకుంటారా? మా పిల్లలు మేము ఏం కావాలి? మేము దేనికైనా సిద్ధంగానే ఉన్న ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు మాత్రం ఇయ్యము. ఇవాళ 20వ తారీఖున మేము రైతులందరంగా కలిసి మళ్ళా ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది. ఈరోజు మేము వచ్చి 2.5-3 గంటలు అవుతుంది. NH అధికారులు తప్పించుకున్నారు. ఇక్కడున్న రెవెన్యూ అధికారి ఆర్డీఓ కూడా లేరు. సంబంధిత అధికారులు నడితే NH అధికారులు మేము రామంటున్నారు, మేము లిఖితపూర్వకం చెప్తా అంటారు. మా అనుమానం నిజమైన కాబట్టి ఈ అలైన్మెంట్ చేంజ్ అయ్యేవారు కూడా రైతులు న్యాయమైన పోరాటం చేస్తాం. ఈ తర్వాత ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎవరిని కూడా ఈ దీంట్లో ఏలు పెట్టిన వాళ్ళందరూ కూడా మేము రైతులుగా ఇవ్వడం కూడా ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా న్యాయం చేయడం వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భం తెలుసు. అధికార నిర్లక్ష్య వైఖరిని రైతులను ఏ విధంగా మానసికంగా రైతులు ఏడిచిన ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎక్కడ నిలబడలేదు. ఈ చరిత్ర ఈ రాష్ట్రం కూడా చరిత్ర అని కూడా ఈ సందర్భం తెలుస్తుంది.